స్మెల్ డిజైనింగ్ అనేది పూర్తిగా అందానికి సంబంధించిన ట్రీట్మెంట్ అది అంటే పళ్ళు వరుసలో ముందు కానీ వెనక కానీ ఎక్కడైనా కూడా మీకు కరెక్ట్గా లేవు సందులు ఉన్నాయి కలర్ మారిపోయింది దెబ్బలు తగిలి పళ్ళు నల్లగా అయిపోయినాయి లేకపోతే కొంత వయసు వరకు అందంగా ఉండి మధ్య వయసులో పళ్ళు చేంజ్ అయిపోతూ ఉన్నాయి అంటే మధ్యలో గ్యాప్స్ రావడం కానీ జారిపోవడం కానీ కొంతమంది కొన్ని రకాల హ్యాబిట్స్ ఉండడం వల్ల పళ్ళు కలర్ మారిపోవడం అంటే ఎర్రగా మారిపోవడం బ్రౌన్ కలర్లో మారిపోవడం ఇలాంటి కండిషన్స్లో ఉండే వాళ్ళందరూ కూడా లైఫ్ టైం అలా ఉండాల్సిన అవసరం లేదు దాన్ని స్మైల్ డిజైనింగ్ అనే కాస్మెటిక్ ట్రీట్మెంట్ ద్వారా అందంగా చేసుకోవచ్చు అయితే స్మైల్ డిజైనింగ్ అనగానే చాలామంది మిత్స్ ఉన్నాయి రోజు నేను నా పేషెంట్లు చెప్తూ ఉంటారు ఉన్న పళ్ళన్ని పీకేసి కొత్త పళ్ళు పెడతారా నువ్వు స్మైల్ డిజైనింగ్ అంటే అలా చేయరు పండ్ బలం ఏమాత్రం తగ్గకుండా వాటిని అందంగా తయారు చేయడమే స్మైల్ డిజైనింగ్ అన్నది దానికోసం మనం షేప్ని సైజ్ని మార్చుకుంటాం రెండోది స్మైల్ డిజైనింగ్ అంటే క్యాప్లు పెట్టడమేనా నో కాదు స్మైల్ డిజైనింగ్ అంటే డెఫినెట్గా డిజైనింగే స్మైల్ డిజైనింగ్లో చాలా డిఫరెంట్ అప్రోచెస్ యాంగిల్స్ ఉంటాయి కొంతమందికి ఇంప్లాంట్లు పెట్టి స్మైల్ డిజైనింగ్ చేయవలసి ఉంటుంది కొంతమందికి క్లిప్పులు పెట్టి కానీ ఎలైనర్స్ పెట్టి కానీ స్మైల్ డిజైనింగ్ చేస్తే సరిపోతుంది కొంతమందికి లామినేట్స్ కానీ వినీర్స్ కానీ వేస్తే సరిపోతుంది కొంతమందికి క్రౌన్స్ వేస్తే సరిపోతుంది కానీ పెట్టే విధానంలోనే డిఫరెన్స్ అనేది ఉంటుంది చాలా చక్కగా తీర్చిదిద్దచ్చు స్మైల్ డిజైనింగ్ ఎవరైనా చేసుకోవచ్చండి ఇది ఒక గుడ్ పాయింట్ మీకు అంటే షుగర్ ఉంది బీపీ ఉంది మాకు ఎందుకు అనుకునేవా అన్న అనుకోకలేదు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ ఉన్న ట్రీట్మెంట్ స్మైల్ డిజైనింగ్ అనేది పార్త ఎంటర్లో స్మైల్ డిజైనింగ్ని చాలా చక్కగా శ్రద్ధగా కరెక్ట్గా పేషెంట్కి ఎలా సూట్ అవుతుందో అలా చేయగలిగే శక్తి పార్త డెంటల్కి ఉంది ఎందువల్ల అంటే నలుగురు కలిసి మీ స్మైల్ని డిజైన్ చేస్తారు ఒక ఎండోడాంటిస్ట్ ప్రోస్తోడాంటిస్ట్ ల్యాబ్ టెక్నీషియన్ ఒక కాస్మెటిక్ డెంటిస్ట్ ఇంకోటి మేము తీసుకునే అత్యంత జాగ్రత్త ఏంటంటే స్మైల్ డిజైనింగ్ చేసేటప్పుడు మాకు నచ్చినట్టు పెట్టేసి ఇలానే ఉంటాయి మీరు ఇంక ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పడం అనేది జరగదు పేషెంట్కి నచ్చేటట్టు పెట్టడానికి ప్రయత్నిస్తాము మాక్సిమం ఐడియల్ స్మైల్ని బ్యూటిఫుల్ స్మైల్ని ఇవ్వడానికి ట్రై చేస్తాము అందువల్ల హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ స్మైల్ డిజైనింగ్స్ ఇండియాలో చేసిన ఘనత పర్ధరంటలకి డెఫినెట్గా ఉంది సో స్మైల్ డిజైనింగ్ చేసుకోవాలని ఎవరనుకున్నా చేయించుకోవచ్చు ఇది పర్మనెంట్ ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ కోసమే మీరు రానవసరం లేదు మీకు అలాంటి ఉద్దేశం ఉంది అట్లీస్ట్ రిజల్ట్ ఎలా వస్తుంది అని తెలుసుకోవాలన్నా కూడా మీరు మాకు వన్ థర్టీ బ్రాంచెస్ ఉన్నాయి మొత్తం ఏదో ఒక బ్రాంచ్కి ఫోన్ చేసి రావచ్చు ఇప్పుడు ఫ్రీ కన్సల్టేషన్ కూడా మీరు వచ్చి మా డాక్టర్ గారితో మాట్లాడినంత మాత్రమైనా ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అని తెలుసుకున్నంత మాత్రమైనా ట్రీట్మెంట్ ముందువి తర్వాతవి ఫోటోగ్రాఫ్స్ మీరు హాయిగా చూసుకుంటే అట్లీస్ట్ మీ సమస్యకి శాశ్వత పరిష్కారం ఉంది అనే క్లారిటీ మటుకు మీకు డెఫినెట్గా వస్తుంది అండ్ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ట్రీట్మెంట్ ఉంది అండ్ ఫిక్స్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి చాలామంది యాక్సిడెంట్ అవ్వగానే ఫస్ట్ ప్యానిక్ అవుతారు పర్మనెంట్ ఇది పోయినాయి కాబట్టి మళ్ళీ పర్మనెంట్ ఇది రావు ఇప్పుడు ఎలా మాట్లాడాలి ఎలా నవ్వాలి అసలు నలుగురిలోకి ఎలా వెళ్ళాలి పొరపాటున ట్రీట్మెంట్ చేయించుకున్నది అందరికీ తెలిసిపోతుందేమో అని భయం ఉంటుంది ఫస్ట్ ప్యానిక్ అవ్వకండి యాక్సిడెంట్ అయితే పన్ను మొత్తం ఊడిపోయిన పన్ను సగానికి విరిగిపోయినా పర్మనెంట్గా మనం దాన్ని నార్మల్ దశకి తీసుకుని రావచ్చు యాక్సిడెంట్ అయి పన్ను మొత్తం ఊడి చేతిలోకి వస్తే మీరు అరగంట లోపల కనుక దాన్ని తీసుకురాగలిగితే మళ్ళీ మీ ఊడిపోయిన పనినే దాన్ని తిరిగి పెట్టి అతికేటట్టు చేయొచ్చు అలా సాధ్యపడట్లేదు పన్ను సగానికి విరిగిపోయింది అప్పుడు కూడా అరగంటలో ఆ విరిగిపోయిన పనుని రీబిల్డ్ చేయొచ్చు కంపోజిట్ అనే మెటీరియల్తో అఫ్కోర్స్ కోర్స్ అది టెంపరీ ట్రీట్మెంట్ పర్మనెంట్గా కావాలి అంటే కేవలం రెండు సిట్టింగ్స్లో క్యాపింగ్ చేసి ఫిక్స్డ్గా మీ పన్ను నార్మల్కి తీసుకుంటుంది తీసు రావచ్చు పళ్ళు అన్నీ ఊడిపోయాయం అండి ఒక్క పని కూడా లేదు అయినా పర్లేదండి టెన్షన్ పడాల్సింది ఏం లేదు ఇంప్లాంట్లు పెట్టి పదిహేను రోజుల్లో ఫిక్స్డ్ పళ్ళు పెట్టి మీరు మళ్ళీ నార్మల్గా తినేటట్టు నవ్వేటట్టు మాట్లాడేటట్టు తిరిగి చేయొచ్చు అంత చక్కగా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి సో యాక్సిడెంట్ అయింది అని భయపడద్దు పర్మనెంట్గా పర్ఫెక్ట్గా పక్క మనిషికి కూడా తెలియనట్టుగా మళ్ళీ నార్మల్కి తీసుకురావచ్చు పిల్లల విషయంలో ఏంటంటే పర్మనెంట్ ఫిక్సేషన్ చేయడానికి కొంత ఏజ్ లిమిట్ అవసరం ఎందుకంటే నోట్లో చేసే ట్రీట్మెంట్ కాబట్టి దవడ ఎముకలు ఎదుగుదల అనేది పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల వరకు జరుగుతుంటుంది బాయ్స్ కానీ గర్ల్స్ కానీ సో మనం తొందరపడి పర్మనెంట్ క్యాప్స్ పెట్టడం కానీ ఇంప్లాంట్స్ పెట్టడం కానీ చేయకూడదు ఏ ట్రీట్మెంట్ చేసినా పర్ఫెక్ట్గా చేయాలి యాజ్ పర్ రూల్స్ అండ్ ప్రోటోకాల్స్ ఫాలో అయ్యే చేయాలి షార్ట్ కట్స్లో చేయడానికి ఇమ్మీడియట్గా ఎపీరెన్స్ ఇంప్రూవ్ అయిపోవాలి కాబట్టి ఏదో ఒకటి మీరు చేసేయండి అని చెప్పడం కానీ అలా డాక్టర్స్ కానీ చేయడం ఎట్టి పరిస్థితుల్లో జరగదు అట్ ద సేమ్ టైం పర్ధ టెంటర్లో కూడా అది హండ్రెడ్ పర్సెంట్ ప్రోటోకాల్ని ఏ ట్రీట్మెంట్ ఎలా చేయాలో అలానే చేయడం జరుగుతుంది ఒక సిట్టింగ్ ఎక్కువ అవ్వచ్చు రెండు సిట్టింగ్స్ ఎక్కువ అవ్వచ్చు కానీ మరి ఇలా చేసుకోవడం వల్ల పర్మనెంట్గా రిజల్ట్ బాగుంటుంది పేషెంట్ కంఫర్టబుల్ జోన్లో ఉంటారు పిల్లలకు కూడా అంతే కాకపోతే ఏంటి దెబ్బలు తగిలినప్పుడు ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మీరు వెంటనే పిల్ల పిల్లవాడు ఎవరైతే పడిపోయారో వాళ్ళని తీసుకొస్తే ఏంటంటే రూట్ కెనాల్ చేసి దాన్ని ఇన్ఫెక్షన్ ఫ్రీ జోన్గా చేసేసి టైం వచ్చినప్పుడు ఏజ్ వచ్చినప్పుడు మనం పర్మనెంట్ ఫిక్సేషన్ చేయొచ్చు లేదా వరకు అలా ఎలా వెళ్తారు వాళ్ళ సైకలాజికల్ స్టేట్ ఎఫెక్ట్ అవుతుంది అనుకుంటే రిమూవల్ ఒకటి ఇస్తామండి అది పెట్టుకోవడం ద్వారా పన్ను ఉన్నట్టే ఉంటుంది అలాగే వాళ్ళ గ్రోత్ కూడా డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది ఎత్తుపళ్ళు వంకరపళ్ళు సందుపళ్ళు అలాగే పన్ను మీద పన్ను రావడం పళ్ళు లోపల ఇరుక్కుపోయి ఉండడం ఇలాంటి సమస్యలన్నీ మనం చూస్తాం వీటన్నిటికీ ఏంటి జనరల్గా క్లిప్పుల్ ట్రీట్మెంట్ అందరికీ తెలిసింది కన్వెన్షనల్ ట్రీట్మెంట్ అది క్లిప్పుల్ ట్రీట్మెంట్లో కూడా ఏం తప్పలేదండి వందకి వంద శాతము రిజల్ట్ వస్తుంది అలా పెట్టుకుంటే ఇబ్బంది ఏమో కాకపోతే క్లిప్పులతో చాలామంది అవి నోట్లో ఫిక్స్డ్ ఉంటాయి కాబట్టి అది ఇబ్బంది తినడానికి డిస్కంఫర్ట్ అంటారు ఏదైనా ఫంక్షన్స్ లాంటివి ఉంటే డిస్కంఫర్ట్ అంటారు చదువుకునేటప్పుడు డిస్కంఫర్ట్ అంటారు అందరిలో సైకలాజికల్ స్టేట్ వన్ వన్ ఇయర్ అండ్ హాఫ్ ఇయర్ ట్రీట్మెంట్ చేస్తారు అప్పుడు అందరికీ కనిపిస్తుంది అంటారు వీటిని ఇదే పద్ధతిలో ట్రీట్మెంట్ చేసే పరిస్థితులు ఉండేవి మనకు ఒకప్పుడు కానీ ఈరోజు పరిస్థితులు అలా లేవు క్లిప్పుల్ని అధిగమించి ఇప్పుడు ఏవైతే క్లిప్పులు చేస్తాయో పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ దానికన్నా బెస్ట్ రిజల్ట్ వచ్చేలాగా జస్ట్ ఒక రిమూవల్ ట్రేతో చేయగలుగుతున్నాం అవే అలైనర్స్ అంటే అలైనర్స్ ఏంటి మీరు క్లిప్పులు పెట్టుకోక్కర్లేదా నోట్లో ఏముండు ఒక సన్న ట్రే మీ పళ్ళకి మీ సమస్యకి తగినట్టుగా డిజిటల్ స్కానింగ్ ద్వారా తయారు చేస్తాం వాటిని మీకు ఇచ్చేస్తాం మేము తర్వాత ఏంటి మీరు అవి పెట్టుకొని ఒక్కొక్క సెట్ మార్చుకుంటా ఉంటే మీ లోపం కరెక్ట్ అయిపోతూ ఉంటుంది క్లిప్పుల్లో ఏంటి క్లిప్పులు జస్ట్ ఇలా ముందుకి వెనక్కి తొయ్యగలుగుతాయి లోపలికి బయటికి తీసి ఎలైనర్ అనేది ఆ రిమూవుల్ ట్రేలోనే మొత్తం మీ సమస్యలు అన్నిటికీ సొల్యూషన్ మేము పెట్టి తయారు చేస్తాం కాబట్టి పన్నుని ఇలా పట్టుకొని ఉండి పన్నుని ఎలా కావాలంటే అలా అది మూవ్ చేయగలదు అలైనర్ ఏంటి పుష్ మోషన్లో ట్రీట్మెంట్ చేస్తుంది అంటే ఇలా తోస్తూ ట్రీట్మెంట్ చేస్తుంది దానివల్ల ఏంటంటే లోపల పంటి వేరుకి కానీ స్ట్రెంగ్త్ కానీ ఏమి ఇబ్బంది లేకుండానే మీ ట్రీట్మెంట్ ఫినిష్ అవుతుంది అది రిమూవబుల్ కాబట్టి మీరు ఇంకోటి మీకు మ్యారేజెస్ లాంటివి ఫిక్స్ అయినా లేకపోతే ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా లేదా ఏదైనా సెమినార్స్ ఉన్నా ఏదైనా ప్రజెంటేషన్స్ ఉన్నా తీసేసి మీ పని పూర్తయ్యాక మళ్ళీ వేసుకోవచ్చు తీసేసి బోన్ చేసి మళ్ళీ పెట్టుకోవచ్చు సో భోజనానికి ఇబ్బంది లేదు తీసేసి బ్రష్ చేసుకోవచ్చు హైజీన్కి ఇబ్బంది ఉండదు సో ఇంత బెస్ట్ ద బెటర్ ట్రీట్మెంట్ ఉంది క్లిప్పుల్ ట్రీట్మెంట్కి ప్రతి నెలా తప్పనిసరిగా చెకప్కి రావాలి ఎల్ఏనర్స్లో కొంచెం వెసులుబాటు ఉంటుంది ఐపీఆర్స్ అంటే మీ సమస్యకి తగినట్టుగా కొన్ని కరెక్షన్స్ ఉంటాయి జస్ట్ ఆ కరెక్షన్ ఉన్నప్పుడు మాత్రం వస్తే చాలు మిగతా టైంలో మీరు అసలు రానవసరం లేదు యూఎస్ యూకే లాంటి ఇతర దేశాలకు కూడా వెళ్ళిపోవచ్చు అంత అడ్వాన్స్డ్గా ఈరోజు క్లిప్పుల్ చికిత్స అనేది అందుబాటులో ఉంది సో ఎవరు కూడా ఎత్తుపళ్ళు వంకర పళ్ళు సందుపళ్ళు ఉన్నాయని భయపడక్కర్లేదు దీంట్లో ఇంకోటి ఏజ్ లిమిట్ లేదు ఎనీ